ఈ వీడియో కేవలం కామెడీ పర్పస్ నే చేశాను. మీ మనోభావాలు దెబ్బతిన్నా చూసుకోండి. ఇన్ కేస్ దెబ్బతిన్నా కూడా ఐట్మెంట్కి కూడా మాకు ఆ డబ్బులు లేవు, ఎందుకంటే మాది నో మనీ ప్రొడక్షన్, తెలుసుగా డబ్బులు లేని ప్రొడక్షన్. ఏమిటంటారు, ప్రోమో రెడీ అయిందా? ఎపిసోడ్ ప్రోమో సైజ్ బయట గొడవ, ఫస్ట్ ఎపిసోడ్ పెంచుర్రి. కామెంట్స్ ఏమైనా పాజిటివ్గా వస్తున్నాయా? కామెంట్స్ ఏమో కానీ కడుపులో తిప్పుతుంది. కూర్చో కూర్చో, కామెంట్స్ ముందు చెప్పు ఏమొస్తుంది. కడుపులో తిప్పుతుంది, ముందు కామెంట్స్ చెప్పయ్యా. ముందు ముందు కామెంట్స్ చదువు. నువ్వు నన్ను వదిలేవరు అయ్యారా? కామెంట్ లోగో ఈజ్ కంప్లీట్లీ ఎంటర్టైనర్ ఇన్ హౌస్. మన హౌస్లో ఎంటర్టైన్మెంట్ కూడా ఉందా? ఈ కామెంట్ బాగుంది. ఆర్జీవితో హరి, ఆర్జీవి మా ఏమన్నా నెక్స్ట్ నువ్వే మన నెక్స్ట్ ఇంటర్వ్యూ. 10లో ఉంటే సార్ పెండ్ చేసేది రాశాడు. ఎక్కడికి వస్తున్నావు? చిన్న బాస్, మీకు ఈరోజు ఇచ్చే టార్గెట్ ఏంటంటే చేయి పెట్టండి, పవర్ ప్లేని పట్టుకోండి. ఎవరికైతే పవర్ ప్లే వస్తుందో వాళ్ళకి పవర్స్ వస్తాయి. మీ మోహాలు మాంట. మీరు ఒకరిని బట్టలు ఇప్పమని చెప్పాలి. మీరు వాళ్ళని బట్టలు ఇప్పి ఆపోజిట్ జెండర్ బట్టలు వేసుకోమని చెప్పాలి. ఈ రోజు మీకు ఇచ్చే టాస్క్ ఇదే. మీరు ఒకరి పేరు చెప్పండి. కవి అన్న చిన్నబాస్ టాస్క్ ఇచ్చాడు, నీ బట్టలు పంపించి లేడీస్ బట్టలు వేసుకోమన్నాడు. బిగ్ బాస్ అనుకుంటురా, ఫ్యాషన్ షో అనుకుంటురా? నువ్వైతే మంచోడి, తెలిసిన వాడి అన్నా, అందుకే నీ పేరు చెప్పా చిన్న బాస్. మంచోడి మంచోడు అని మంచి మింగుతున్నావు గారా. అరే ఏంట్రా, మీరు ఎక్కడ పడితే అక్కడ బట్టలు వేసుకున్నారు ఏంటిదిరా? అవే నువ్వు వేసుకునే. అరే ఆగురా, ఒక కంటెంట్ క్రియేట్ చేస్తున్నాం. మన షోలో లేదే అది కదా. మీకు నేను చెప్పింది అర్థమైంది అనుకుంటా? అర్థమైంది చిన్న బాస్. నాకు చిన్న బాస్ ఒక టాస్క్ ఇచ్చింది, ఆ టాస్క్ నేను ఇలియానాకి ఇచ్చిన. ఎందుకంటే ఇలియానాలో ఒక క్యాపబిలిటీ ఉంది, ఇలియానా టాస్క్ చాలా బాగా చేస్తుంది. అందుకోసం నేను ఇలియానాకి ఈ టాస్క్ ఇచ్చిన. ఇలియా నువ్వు ఫీల్ కదా, నువ్వైతే ఈ టాస్క్ 100% న్యాయం చేస్తావు అని నీకు ఇచ్చిన. సో టాస్క్ ఏంటంటే అందరు పడుకున్న తర్వాతే పడుకోవాలి, అండ్ మధ్యలో ఎవరు లేచినా కూడా ఇలియానా కూడా నిద్ర లేపాలి. ఏ నీ దియా కాల్జీ ఏ దియా ఇప్పుడు సరే ఇప్పుడు సరే ఇప్పుడు సరే